ఇక నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మూడవ రోజుకు చేరింది. దాదాపు కుప్పం నియోజకవర్గం పూర్తి చేసుకొని ముందుకి సాగుతోంది. 400 రోజుల పాదయాత్ర, 4000 కిలోమీటర్ల పాదయాత్ర ప్రస్తుతం నారా లోకేష్ చేపట్టనున్నారు. మొత్తం అంటే ఆంధ్రప్రదేశ్లో యువత, మహిళలు అన్ని వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను అడుగడుగునా తెలుసుకుంటూ ఆయన ముందుకు వెళ్లాలనే ఒక ధ్యేయంతో యువగళం పాదయాత్ర ప్రస్తుతం నారా లోకేష్ ది నడుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు యువగళం పాదయాత్ర ఇప్పటివరకు ఉన్న లోకేష్ని పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ చేస్తుందా? అదేవిధంగా ప్రతి అంటే ఇప్పటి వరకు కూడా ప్రతి పాదయాత్ర ఏదో ఒక సమస్య మీద తీసుకుని వెళ్ళిన ప్రతి పాదయాత్ర సక్సెస్ అయింది, అలానే ఇది కూడా సక్సెస్ అయ్యి రేపు టీడీపీని అధికారం వైపు తీసుకెళ్తుందా? దీనికి సంబంధించి నాగేశ్వర్ గారు. అంటే అధికారంలోకి తీసుకొచ్చినట్టుంటే నేను కూడా పాదయాత్ర చేస్తాను తెలంగాణ అంతటా. దీని ఒక్క పాదయాత్రతోనే ముఖ్యమంత్రి అయ్యేటట్టుంటే రేపు మార్నింగ్ మొదలు పెడతా, ఆదిలాబాద్ నుంచి స్టార్ట్ చేసేస్తా. అందువల్ల పాదయాత్ర వల్ల ముఖ్యమంత్రులు అయ్యేటట్టు అందరూ చేస్తారు కదా. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో షర్మిలా చేస్తున్నారు, బండి సంజయ్ చేస్తున్నారు, రేపు రేవంత్ చేస్తారు, ఎవరైతే ఇందులో ఒక్కరే, ముగ్గురు సీఎంలు కాలేరు కదా. బట్ డెఫినెట్గా పాదయాత్ర అనేది ఒక వ్యక్తి ఇమేజ్ను గణనీయంగా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, అందులో మాత్రం అనుమానం లేదు. మీకు రాజశేఖర రెడ్డి అందుకు ఉదాహరణ. రాజశేఖర రెడ్డి ఒక నిత్య అసమ్మతివాదిగా కాంగ్రెస్లో ఒక ముఠా నాయక్ గ్రూప్ నాయకుడిగా ఉండేవాడు, ఫ్యాక్షన్ లీడర్గా ఉండేవాడు. అలాంటిది ఒక్కసారిగా ఆయనను ఒక ప్రజానాయకుడిగా మార్చేసింది పాదయాత్ర. చంద్రబాబు నాయుడు మీకోసం యాత్ర ఆయన అధికారంలోకి రావడంలో క్రియాశీలక పాత్ర పోషించింది. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కూడా ఆయన విజయానికి ఒక ముఖ్య భూమిక పోషించింది. అందువల్ల చరిత్రలో పాదయాత్ర డెఫినెట్గా అధికారాన్ని తెస్తాయి, దాని అంతా అదే అని అనను, కానీ ఒక పెద్ద ప్రయోజనాన్ని అయితే ఇస్తుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో తర్వాత రాహుల్ గాంధీని గతంలో లాగా బీజేపీ వెకిలిగా, వ్యంగ్యంగా, ఒక ఇమ్మచ్యూర్ లీడర్గా, ఇంకా చెప్పాలంటే పప్పు అనే ఒక పేరు పెట్టి ఇలా అతన్ని అండర్మైన్ చేశారు. రాహుల్ గాంధీ చెప్పాడు, నా ఇమేజ్ని దెబ్బతీయడానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు, 1000 కోట్లు, సో ఈ డబ్బులన్నీ ప్రజల కొరకు ఖర్చు పెడితే బాగుండేది అని. బట్ రాహుల్ గాంధీ భారత్ జోడోతో కాంగ్రెస్ భవిత మారుతుందా అంటే కాకపోవచ్చు, కానీ రాహుల్ గాంధీ పట్ల ప్రజల్లో ఉండే ఇమేజ్లో ఒక పెద్ద మార్పు తెస్తుంది పొలిటికల్ పార్టీ కూడా. ఇప్పుడు కూడా లోకేష్ విషయంలో కూడా అదే, ఎందుకంటే ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఆయన పప్పు అని రకరకాలుగా వెక్కిలి వేంగం మీకు గూగుల్లో. అంటే ఇది వీళ్ళు వాళ్ళని కాదు, టీడీపీ వాళ్ళు కూడా ఖైదీ పలానా జైలు ఖైదీ నెంబర్ అని కొడితే జగన్ దచ్చినట్టు, వాళ్ళు ఏమో పప్పు అని కొడితే లోకేష్ దచ్చినట్టు, వీళ్ళు మ్యూచువల్గా ఒకరిపైన ఒకరు దాడి చేస్తున్న సమయంలో లోకేష్ పబ్లిక్ ఫిగర్ కాదని, ఆయన పబ్లిక్ పాల్ ప్లాట్ఫామ్లో ఎఫెక్టివ్గా ఉండడని, సో ఆయన ఒక ఫెయిల్డ్ లీడర్ అని ఇలా రకరకాల ఇమేజ్ క్రియేట్ చేశారు. ఆయన ఓడిపోవడం మంగళగిరిలో కూడా ఈ ప్రత్యర్థుల రాజకీయ ప్రచారానికి బలం చేకూరింది. సో ఇప్పుడు డెఫినెట్గా పాదయాత్ర ఇమేజ్ మేక వరకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఒక రెండవది, తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని యునైట్ చేస్తుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో కూడా మీరు గమనిస్తే కాంగ్రెస్లో ఎన్ని కుమ్మలాట్లున్నా అశోక్ గెలాట్, సచిన్ పైలట్ పక్కపక్క నిలబడ్డారు, కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ రెడ్డి తెలంగాణలో పక్కపక్క ఉన్నారు. సో అందువల్ల పార్టీలో ఉండే బలహీనతల్ని, రుగ్మతల్ని, అసమానతల్ని, అనైక్యతల్ని వీటిని అధిగమించి పార్టీ ఆర్గనైజేషన్ కాస్త ఎలక్ట్రిఫై అవుతుంది. మూడవది, ప్రజలతో నిరంతర సంబంధాలు ఉంటాయి కనుక పబ్లిక్ విల్ టీచ్ యూ పబ్లిక్ స్కిల్స్, ప్రజల్లో ఉండే వ్యక్తి ఆటోమేటిక్గా నాయకుడు అవుతాడు. సో అందువల్ల ప్రజల్లో 400 రోజులు మళ్ళీ మామూలు విషయం కాదు కదా, దానివల్ల ఏమవుతుంది అంటే నిరంతరం ప్రజలతో సంబంధాలు, కార్యకర్తలతో సంబంధాలు, ప్రజలు వచ్చి తమ కష్ట బాధలు చెప్పుకోవడము, సమస్యలు చెప్పుకోవడము, దీనివల్ల ఆయన ఒక పీపుల్స్ లీడర్గా ఎవాల్వ్ అయ్యటానికి ఒక అవకాశం వస్తుంది. ఎవాల్వ్ అయిపోతారు రేపొద్దటికి అని నేను తెలుగుదేశం నాయకులాగా మాట్లాడలేను, ఆయన ఏమీ కాదు అని వైసీపీ నాయకులు కూడా మాట్లాడలేదు, కానీ ఒక అవకాశం మాత్రం ఇస్తుంది. అంటే దాంతోపాటు మీడియాలో నిరంతరం మీడియాలో ఉంటుంది, ఎందుకంటే 400 రోజులు యూ కాంట్ ఇగ్నోర్ కదా. సో అందులో ఆంధ్రలో రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉండే మీడియాలకు కూడా ఉంటాయి కనుక, అనుబంధంగా లేకపోయినా కూడా మీడియా కవర్ చేయక తప్పదు, ఎందుకంటే
ఈవెన్ ప్రత్యర్థి మీడియా కూడా దాని మీద కవర్ చేయాల్సిందే. అనుక్షణం అందులో తప్పుల్ని ఎతకడానికి ఒక సాక్షి కూడా లోకేష్ పాదయాత్ర పైన కవర్ చేయాల్సింది, విమర్శిస్తూ కవర్ చేయాలి. ఒక గ్రూప్ అలా ఒక గ్రూప్ ఇలా చేయడం వల్ల నిరంతరం మీడియాలో ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఆయన ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, దానికి ప్రత్యర్థులు రియాక్ట్ కాక తప్పదు. సో ఇలా నిరంతరం వార్తల్లో ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. అందువల్ల పార్టీకి కన్సాలిడేషన్కి ఉపయోగపడుతుంది, లోకేష్ పర్సనల్గా ఎలివేషన్కి ఉపయోగపడుతుంది. ఇక దీంతోనే రాజకీయ మార్పులు వచ్చి ఎన్నికల్లో గెలుపుకోవటం ఉంటాయా అనేది దట్స్ వెరీ డిఫికల్ట్ కామెంట్. ఎందుకంటే చంద్రశేఖర్ రావు దేశమంతా పాదయాత్ర చేశాడు, కానీ ఆయన ప్రైమ్ మినిస్టర్ పాదయాత్ర వల్ల కాలే, తర్వాత అది ఎన్నికల రాజకీయ కలయికల వల్ల అయ్యారు, అది 21 రోజులు 21 రోజుల కొరకు. సో బట్ డెఫినెట్గా పాదయాత్రలు ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, మన తెలుగునాట మాత్రం ముగ్గురు పాదయాత్రలు చూస్తే డెఫినెట్గా అది ఉపయోగపడింది. ఇప్పుడు ఈవెన్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కూడా బాగా ఉపయోగపడ్డదని ప్రైమ్ మినిస్టర్ మోడీయే మెచ్చుకున్నాడు కదా. ఇతర అంటే బీజేపీ ప్రతిపక్షాలు ఉన్న రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా మీరు డెలిగేట్లు పంపి దీన్ని స్టడీ చేయండి అని చెప్పారు. సో మా జాతీయ కార్యవర్గంలో బండి సంజయ్కి చాలా పెద్ద గుర్తింపు మోడీ ద్వారా వచ్చింది. అందువల్ల ఎప్పుడు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తా అంటే అడ్డుపడుతున్నారు కదా ఆయన ప్రత్యర్థులు. ఎందుకు అడ్డుపడాలి? కాంగ్రెస్కి ఉపయోగపడుతుందే కాదు, రేవంత్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు టీడీపీలో కూడా లోకేష్ వారసత్వాన్ని అన్స్టేబుల్ చేయాలి, అస్థిరపరచాలని ఆయన ప్రత్యర్థి వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. అందుకే అడపాదడపా చంద్రబాబు మీటింగ్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు తీసుకుంటారు. 2009లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసిన సీట్లలో కూడా టీడీపీ ఓడిపోయింది. 2014లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయకపోయినా టీడీపీ గెలిచింది. అయినా కూడా ఇప్పటికీ కూడా చర్చ నడుస్తూనే ఉంటుంది, గమనించండి. అంటే ఆ రకంగా అంటే వారసు నందమూరి, నారా, జూనియర్ ఎన్టీఆర్, లోకేష్ ఈ చర్చ కూడా నడుస్తుంది. ఇప్పుడు ఇది కూడా ఒక రకంగా సెటిల్ అవుతుంది. 400 రోజులు నిరంతరం పార్టీ లోకేష్ చుట్టూ. ఇప్పుడు కుప్పంలో వెళ్తే అచ్చెన్నాయుడు నుంచి మొదలుకొని పార్టీ అగ్రనేతలు బుచ్చయ్య చౌదరి గారు, సీనియర్ నేతలు అంతా అక్కడే ఉన్నారు కదా. సో ఇప్పుడు లోకేష్ను ఎస్టాబ్లిష్ చేస్తానికి విత్ ఇన్ ద పార్టీ, అంటే ఇప్పటికీ ఆయనకు క్వశ్చన్ ఆయనకు ఎదురుందని అనుకోరు విత్ ఇన్ ద పార్టీ, ఇది మరింతగా ఎస్టాబ్లిష్ చేస్తానికి కూడా ఉపయోగపడుతుంది.